ఆకాశిని గారి నుంచి ఏ ఇయర్లో ఎవరైతే వేస్తున్నారో ఆకాశికి ఛాన్స్ మిస్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఛాన్స్ వాళ్ళ రేంజ్ వాళ్ళకు ఉందండి, అంటే వాళ్ళు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు బాధపడ్డారో లేదు నాకు తెలియదు, కానీ నిజం ఉంటదండి బాధ. ఇప్పుడు నేనైనా సరే భాస్కర్ అన్నదంతా చేశాను, మధ్యలో ఏదో క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ రాలేదని అంటే ఏం ఫీల్ కాలేదు. బట్ ఆ క్యారెక్టర్ లేనప్పుడు అది ఎలా ఉంటది అంటే మనం ఇలా ఉండాల్సి వస్తుంది స్కోప్ లేనప్పుడు. సో ఆ బాధ నాకు తెలుసు, నేను బాధపడలేదు. కానీ ఎప్పుడు స్కోప్ లీడ్ చేసి ఆ పక్కన నిల్చోవడం అనేది ఇక్కడ పెద్ద. సో వాళ్ళు కూడా అంత సంవత్సరం చేసి ఇప్పుడు పక్కన ఉండాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు కదా, వాళ్ళ రీజన్ వాళ్ళ కరెక్టే. ఇప్పుడు మేము అంటే మా ఎవరిదైనా హవ నడిచినన్ని రోజులే అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నానా, మళ్ళీ ఒక 4 మంత్స్ 5 మంత్స్ అయితే ఉండదేమో, బోర్ వచ్చేస్తుంది. ఎవరికైనా బోర్ వచ్చేస్తుంది. డైలీ చికెన్ తినాలంటే ఎవరి వల్ల కాదు, డైలీ నా స్కిట్లు చూడాలంటే ఎవరి వల్ల కాదు. కొన్ని రోజులే అసలు ఒకవేళ కుక్క అనాలన్నా ఏ బుల్లెట్ భాస్కర్ అసలు హట్టుగాడు. అదేంటి కుక్క అని తిట్టాలి కదా, మన కుక్కవే కదా, అసలు హట్టుగాడు. కింద కూడా చాలా ఫ్రీగా ఉంటాడు, మాకు మంచి ఫుడ్ తీసుకొస్తాడు. పర్ఫార్మెన్స్ బాగా చేసినా చెయ్యకపోయినా చేస్తేనే ఫుడ్ అని ఏం లేదు, చెయ్యకపోయినా ఏం కావాలి బిర్యానా ఇక అది షవర్మానా ఓకే డా ఈరోజు అందరికి తెప్పిస్తాడు, మా టీం అందరికి తెప్పిస్తాడు. మళ్ళీ అందరికి చేస్తుంది, కానీ మా టీం లీడర్ ఏంటంటే మా భాస్కర్ అన్న అరే నా డబ్బులు కదా ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వడు. నా ఇప్పుడు ఒక టీం నిలబడాలంటే అన్నతో పాటు మేము కూడా ఉండాలి కదా, సో అందరం సమానమే అనుకుని మా అందరిని మంచి చూసుకుంటాడు. అవన్నీ మల్లెమాల స్టేజ్ ఏనండి. ఎంత మంది కళలు అంటారు, ఛాన్సెస్ కోసం అడుగుతూ ఉంటారు, అలాంటిది నాకు ఫ్రీ వచ్చింది అని అంటే అదే కదా. భాస్కర్ అన్న ఇంకా మా జిత్తు అన్న సందీప్ అన్న ముగ్గురు కలిసి అనుకుంటారు, అనుకుని మాకు చెప్పేస్తారు పట్టపట్ట. ఇమాన్యుయల్ కూడా రైటరే, అంటే తను కూడా రాస్తాడు, తను కూడా తనకి వచ్చినంత తను చెప్తాడు. మెయిన్ గా అయితే రైటర్ అని ఎవరు లేదు, అందరం అనుకుంటాను, నేనే తనుకోను ముందే చెప్తున్నా, వాళ్ళ నలుగురే అనుకుని మాకు చెప్పేస్తారు. అసలు నేను నాకు పడలేదు, నాకు ఒకసారి పడి ఉండొచ్చు, బట్ దాన్ని ఒకటి పడితే నేను 10 కొట్టేస్తాను కదా. అదే నాకు ఒక డౌట్, కొన్ని సడన్ గా ఒక చిన్న దెబ్బ కొట్టినట్టుందా, నవ్వుతున్నారంటే కొట్టేసుకోవడాన్ని. ఇప్పుడు కొట్టినప్పుడు నవ్వితే ఇంకొకటి కొడదాం, మళ్ళీ నవ్వితే ఇంకొకటి కొడదాం, అక్కడతో ఆపేస్తే మేము ఆపేస్తాం. ఏమస్తుంది అమ్మని అమ్మ, నేనేమన్నా నేను తిట్టానా, కోపం పెట్టుకున్నావు కదా నా పైన, ఏ నిజం చెప్పు, ఏదో సడన్ గా వచ్చేసింది అని చెప్తా.
హర్టింగ్ ఏమి ఉండదండి. స్టేజ్ కింద కొట్టుకున్నామంటే రీజన్ లేకుండా అది గొడవైతుందేమో, కానీ స్టేజ్ పైన అసలు. ఇప్పుడు ఒక యాజ్ ఏ అమ్మాయిగా నేను తిట్టగలుగుతా కొట్టగలుగుతా బాయ్స్ ని, కానీ బాయ్స్ నన్ను తిట్టగలుగుతారని కొట్టలేరు, అది ఫన్ రాదు. ఇంకా మళ్ళీ అందులో ఇందులో వస్తుంది,